చిన్నారి సాయి సిద్ధార్థ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని బోన్ మారో సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారని అతుకు 25 లక్షలు ఖర్చవుతుందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడికి దాతలు సాయం చేసి ప్రాణదానం చేయాలని వారు కోరారు. దీనికి సంబంధించిన ఫోన్ పే గూగుల్ పే నెంబర్లను ఇక్కడ పొందుపరిచారు. సహాయం చేసి తమ కుమారుని ఆదుకోవాల్సిందిగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మా బాబుకి 9వ నెల నుంచి ఫీవర్ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ మామూలు ఫీవరే నార్మలే కదా అని చెప్పి ఇక్కడ లోకల్లో నెల్లూరులో చూపిస్తూ ఉన్నాం. తగ్గట్లేదు, మెడిసిన్ వాడితే వారం తగ్గుతుంది, మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించాము. నార్మల్ బ్లడ్ తక్కువ ఉంది, అడ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఒక 1 వీక్ తర్వాత తగ్గిపోయిందని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపించారు. మళ్ళీ ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. అప్పుడు తర్వాత మా పాపకు బాగలేకుండా వచ్చింది. చెన్నైకి పాపకు బాగలేదు అని ఆ పాపకి అప్పుడు డాన్సెన్స్ అడిగిన అప్పటికి రెగ్యులర్ వీడికి ఆ పాప వాడికి జ్వరం వస్తూ ఉండేసరికి ఇద్దరికి రెగ్యులర్ చెకప్ చేపిద్దామని చెప్పి బాబుని హాస్పిటల్లో తీసుకెళ్ళాను. అప్పుడు చాలా టెస్టింగ్ చేశారు, బాబుకి అంతా బాగానే ఉంది అన్నారు. మైండ్ బ్లడ్ ఎందుకు తగ్గిపోతుంది అనేసి ఒక స్పెషల్ టెస్ట్ చేస్తామని చెప్పి 2 డేస్ మమ్మల్ని అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని టెస్ట్లు అన్నీ చేశారు. ఇక్కడ ఫారిన్ బ్లడ్ పంపించి స్పెషల్ డాక్టర్ దగ్గర చెప్పి పంపించారు. ఆ రిపోర్ట్ కోసం 2 రోజులు అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడే మాకు 1,99,000 అట్లా అయిపోయింది ఖర్చు. అయిపోతే 2 రోజులు ఆగిన తర్వాత ఆ బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత దాంతో కలిసింది అని చెప్పి చెప్పాను. దాని తర్వాత మళ్ళా అంటే ఎవ్రీ మంత్ 9వ 9వ నెల 8వ నెల అని చెప్పారు. ఇంకా ఎవ్రీ మంత్ అట్లాగే బ్లడ్ ఎక్కించుకుంటా చెన్నైకి వెళ్ళేసి వస్తాను. ఇంకా ఆడంత డబ్బులు మేము పెట్టలేక చెన్నై వేగమో గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. తర్వాత అట్లాగే ఇప్పుడు మీకు 4 వచ్చింది. తర్వాత ఇంకా బోన్ మరో పూర్తిగా 9 అవ్వాలంటే బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. దానికి డోనర్ కావాలా, డోనర్ అంటే మనం అట్టుకులేము, సిబ్లింగ్స్ సెట్ అవుతుందని చెప్పారు. సరే పాపతో ఒకసారి టెస్ట్ చేయిద్దామని చెప్పి టెస్ట్ చేయించాము. టెస్ట్ చేపిస్తే పాప దిగేదాని వల్ల పాపకి సెట్ అయిపోయింది. సెట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంది అని డాక్టర్స్ అడిగితే బోన్ మరో ట్రాన్స్ఫర్ చేస్తే పాప బతుకుతాడు, లేకపోతే ఇంకా సంవత్సరం బ్లడ్ ఎక్కించుకుంటా ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్కి 25 లక్షలు 20 లక్షలు దాదాపు అయిపోతుంది అని చెప్పారు. మాకంత స్తోమత లేదు, ఆయనకు వచ్చేది 15,000 జీతం. ఇప్పుడు కూడా మా అమ్మ ఇంట్లోనే ఉంటున్నాను నేను, ఆమెకు సంథింగ్ అంటే ఏం లేదు. ఎవరైనా బాధకుంటే కొద్దిగా సహాయం చేస్తాను, మా బాబు బతుకుతాడని. ఈ ఆపరేషన్ ఖర్చు కోసం ఎవరన్నా దాతలు డోనార్స్ ఉంటే మా ఫోన్పే నెంబర్ 9493999974 ఇది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ ఉన్నాయి. మరియు నా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అకౌంట్ నెంబర్ 3259464165. నా IFSC కోడ్ SBIN00111001. ఈ అకౌంట్కి ఫోన్పే నెంబర్కి మీ వంతు మీ సహాయం చేసి మా బిడ్డని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ సహాయపడి మా బాబుని మా బిడ్డని బతికిస్తారని కోరుతున్నాను. మా ఫోన్పే నెంబర్ వచ్చి 7983915879493999974. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.